వ్యోమా వారి అద్భుత ఆఫర్. వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ 10 అనే కూపన్ కోడ్ను ఉపయోగించి అదనంగా 10% తగ్గింపును పొందండి. వ్యోమా డైలీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే www.vyomadaily.comని సంప్రదించండి. అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుల్ని పొందవచ్చు. ఓకే, గుడ్ మార్నింగ్. ఇవాళ టాపిక్ మనకు బడ్జెట్ గురించి తెలుసుకుంటాం. బడ్జెట్ ఇటీవల మనకు 2021-22 సంవత్సరానికి గాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 2021-22 సంవత్సరానికి గాను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏంటి అసలు ఈ బడ్జెట్ అంటే ఏంటిది? దీన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రవేశపెడతారు? దేనికోసం ప్రవేశపెడతారు? అసలు బడ్జెట్ సంబంధించిన విధి విధానాలు ఏంటిది? వాటికి సంబంధించిన టర్మినాలజీ ఏమున్నది? దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ బడ్జెట్ సంబంధించిన ప్రతి అంశం ఇక్కడ క్లారిటీగా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటాం. ఫస్ట్గా చూడండి, ఇవాళ టాపిక్స్లో మనం ఏం చేస్తామంటే బడ్జెట్కి సంబంధించిన టర్మినాలజీ, బడ్జెట్కి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉన్నది, బడ్జెట్లో ఏర్పడే వివిధ రకాల లోట్లు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం తెలుసుకుంటాం. దాని తర్వాత 2021-22 బడ్జెట్ సంబంధించిన హైలైట్స్ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, రైట్, స్టార్ట్. చూడండి, ఇక్కడ యాక్చువల్గా మనకు బడ్జెట్ అంటే మనం దీన్ని ఎలా చెప్తామంటే, సింపుల్గా ఈ బడ్జెట్ అనే పదం మనకు ఎక్కడి నుంచి డిరైవ్ అయిందంటే బగెట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి డిరైవ్ అయిందమ్మా. ఓకే, క్లారిటీ. ఓకేనా? బడ్జెట్ అనే ఆంగ్ల పదం మనకు బగెట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. ఓకేనా? బడ్జెట్ అనే ఆంగ్ల పదం బగెట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. ఈ బగెట్ అనే పదానికి అర్థం ఏంటిదంటే ఫ్రెంచ్లో సంచి అని అర్థం అమ్మా. ఓకేనా? బగెట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే సంచి, యు మీన్ బ్యాగ్ అని అర్థం. కాబట్టి బడ్జెట్ అనే ఆంగ్ల పదం బగెట్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది. ఈ బగెట్ అనే పదానికి అర్థం ఏంటంటే సంచి అని అర్థం. ఎందుకు సంచి అంటున్నామంటే, ఇక్కడ కామన్గా మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు ఆర్థిక మంత్రి ఒక సంచిలో వచ్చేసి బడ్జెట్ ప్రతులను తీసుకురావటం జరుగుతుంది. ఒక బ్యాగ్ ఆర్ ఒక సంచిలో బడ్జెట్ సంబంధించిన పత్రాలను తీసుకురావటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మనకు ఈ బగెట్ అనే పదం సంచి నుంచి మనకు క్రమక్రమంగా ఈ బగెటే ఎలా మారింది, ఇక్కడ బడ్జెట్గా మారిపోవటం జరిగింది. అంటే ఇక్కడ ఫ్రెంచ్లో బగెట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే సంచి అని అర్థంగా ఇక్కడ మనం చెప్పటం జరుగుతుంది. ఓకే, క్లారిటీ. మరి ఇక్కడ మొత్తానికి బడ్జెట్ ఎలా వచ్చింది అనే అంశం తెలుసుకున్నాం. మరి యాక్చువల్గా ఈ బడ్జెట్ని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు అంటే, సింపుల్ చూడమ్మా, బడ్జెట్ని మనం ఏ విధంగా నిర్వచిస్తామంటే రాబోయే ఆదాయం. ఓకేనా? రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయం. రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయములకు సంబంధించిన, ఓకేనా, చేయబోయే వ్యయములకు సంబంధించిన లిఖితపూర్వక కోశ నివేదికను. ఓకేనా? లిఖితపూర్వక కోశ నివేదికనే బడ్జెట్ అని పిలవటం జరుగుతుందమ్మా. ఏమంటున్నా, బడ్జెట్ని ఏ విధంగా నిర్వచిస్తారంటే రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయములకు సంబంధించిన లిఖితపూర్వక కోశ నివేదికనే ఏమంటారంటే బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. అంటే బడ్జెట్ అనేది ఏంటంటే ఫ్యూచర్కి సంబంధించింది, అంటే రాబోయే సంవత్సరానికి ఏ మార్గాల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఏ మార్గాల ద్వారా ఎంత ఖర్చు చేస్తున్నాం, వీటికి సంబంధించిన ఒక లిఖితపూర్వక కోశ నివేదికనే మనం ఏమంటామంటే బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, అంటే ప్రభుత్వం యొక్క కోశ విధానంలో ఒక అంశం ఏంటంటే బడ్జెట్గా మనం చెప్తాం. వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ బడ్జెట్ అనేది ఏ విధానానికి సంబంధించి అంటాడు, ద్రవ్య విధానం, కోశ విధానం, పారిశ్రామిక విధానం, వ్యవసాయ విధానం. ఏం చెప్పాలి, బడ్జెట్ అనేది మనకి ఏంటంటే కోశ విధానానికి సంబంధించిందమ్మా. ఓకేనా? బడ్జెట్ అనేది ఒక కోశ విధానానికి సంబంధించింది. అందుకేమంటున్నా,
ఇది ఒక లిఖితపూర్వక కోశ నివేదిక అంటున్నా. అంటే రాబోయే ఆదాయం, చేయబోయే వ్యయములకు సంబంధించిన లిఖితపూర్వక కోశ నివేదికనే మనం ఏమంటున్నామంటే బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఓకేనా? బడ్జెట్గా పిలుస్తాం. అది క్లారిటీ గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే మనకు బడ్జెట్కి సంబంధించిన డెఫినేషన్గా మనం చెప్తాం. మరి యాక్చువల్గా ఈ బడ్జెట్కి సంబంధించి మనం చూసినట్లయితే బడ్జెట్ గురించిన ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొనబడిందా అంటాడు. అంటే బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో పేర్కొనబడిందంటే బడ్జెట్ అనే పదం గురించి రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనలేదమ్మా. ఓకేనా? బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కానీ ఇక్కడ మనకు రాజ్యాంగంలోని 112వ అధికరణ ఏమని పేర్కొంటుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్, ఓకేనా, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని పేర్కొంటుందమ్మా. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని పేర్కొంటుంది. మంచిది. ఇక్కడ ఏమంటున్నా, బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడైనా పేర్కొనబడిందా అంటే ఎక్కడ కూడా బడ్జెట్ అనే పదం గురించి రాజ్యాంగంలో చెప్పబడలేదు. మరి ఏం చెప్తుందంటే రాజ్యాంగంలోని 112వ అధికరణ ఏం తెలుపుతుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని పేర్కొంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వార్షిక ఆర్థిక నివేదిక అంటాం. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం యొక్క వార్షిక ఆర్థిక నివేదిక. ఓకేనా? అంటే సంవత్సరానికి ఒకసారి సమర్పించే ఒక నివేదిక అన్నట్టు. ఏది? ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నివేదిక. దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ గుర్తుంచుకోండి, బడ్జెట్ అనే పదం గురించి రాజ్యాంగంలో మనకు ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కానీ ఏం చెప్తుంది ఇక్కడ రాజ్యాంగంలోని 112వ అధికరణ అకార్డింగ్ టు 112 ఆర్టికల్ ఇది ఏం చెప్తుందంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని పేర్కొంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వార్షిక ఆర్థిక నివేదిక అని పేర్కొంటుందే తప్ప బడ్జెట్ అనే పదం గురించి మాత్రం పేర్కొనదు. అది క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు బడ్జెట్ అనే పదం ఎలా డిరైవ్ అయింది, బడ్జెట్ సంబంధించిన డెఫినేషన్ ఏంటిది, బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడింది, అసలు బడ్జెట్ అనే పదం పేర్కొనబడిందా, ఇలా అంటారు. కాబట్టి మొత్తానికి బడ్జెట్ అనే పదం అనేది రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదు. కానీ ఆ బడ్జెట్ అనే పదానికి బదులు ఏ పదాన్ని వాడారు ఇక్కడ, కేంద్ర ప్రభుత్వం యొక్క వార్షిక ఆర్థిక నివేదిక అని వాడారు. అంతే తప్ప బడ్జెట్ అనే పదం గురించి మాత్రం మనకు ఎక్కడ కూడా వాడలేదు. అది క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఓకే, మొత్తానికి ఇక్కడ బడ్జెట్ సంబంధించిన జస్ట్ వాట్ ఈస్ వాట్ చేసుకున్నాం. మరి యాక్చువల్గా మీకు తెలుసు ఈ బడ్జెట్ని కామన్గా ఎవరు ప్రవేశపెడతారు, కామన్గా మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు ఎవరంటే దట్ ఈస్ ఆర్థిక మంత్రి అమ్మ. ఆ విషయం మీకు తెలుసు. ఓకేనా? బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు ఎవరంటే ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి వచ్చేసి మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆర్థిక మంత్రి అనేవారు బడ్జెట్ని మనకు ప్రవేశపెట్టడం జరుగుతుందమ్మా. మరి ఈ బడ్జెట్కి సంబంధించి మనకు ఒక ప్రధానంగా ఇక్కడ మీకు బడ్జెట్లో మనకు ప్రధానంగా ఒక 2 టైప్స్ ఉంటాయమ్మా. 2 రకాల బడ్జెట్ ఇక్కడ మనకు ఉంటాయి. ఆ 2 రకాల బడ్జెట్ల మధ్య మీకు డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. 2 రకాల బడ్జెట్ ఏవంటే, ఒకటి సాధారణ బడ్జెట్ అంటామమ్మా. ఓకేనా? సాధారణ బడ్జెట్, బడ్జెట్ల రకాలు చూసినట్లయితే ఒకటి సాధారణ బడ్జెట్ ఉంటుంది, రెండవది వచ్చేసి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్. సాధారణ బడ్జెట్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే జనరల్ బడ్జెట్ అంటాం. జనరల్ బడ్జెట్. ఓకేనా? జనరల్ బడ్జెట్గా దీన్ని పిలవటం జరుగుతుంది. మరి సాధారణ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటిది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిది, ఇది బేసిక్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ సాధారణ బడ్జెట్ అంటే ఇంగ్లీష్లో జనరల్ బడ్జెట్ అంటాం. సాధారణ బడ్జెట్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక చెప్పాలంటే సంవత్సరానికి ఒకసారి, యు మీన్ ఇయర్లీ వన్స్, సంవత్సరానికి ఒకసారి ప్రవేశపెట్టే బడ్జెట్ని ఏమంటామంటే సాధారణ బడ్జెట్ అంటాం. అంటే ఇయర్లీ వన్స్, దట్స్ ఎనఫ్. సంవత్సరానికి ఒకసారి ప్రవేశపెట్టే బడ్జెట్ని సాధారణ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. సాధారణ బడ్జెట్ అంటారు. ఈ సాధారణ బడ్జెట్లో రాబడితో పాటు ఏముంటాయమ్మా, ఎస్, వ్యయాలు కూడా కలిసి ఉంటాయి. అంటే కామన్ చెప్పినాయి కదా, బడ్జెట్ అంటేనే ఏముంటాయమ్మా, రాబడి ఉంటుంది, వ్యయం ఉంటుంది. ఈ సాధారణ బడ్జెట్లో కూడా మనకి ఏముంటుంది, రాబడి మరియు వ్యయాలు రెండు కలిసి ఉంటాయి. అంటే ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు చేస్తున్నాం, ఈ రెండింటికి సంబంధించిన లిఖితపూర్వక కోశ నివేదికను ఏమన్నా ఎస్ బడ్జెట్ అంటారు. కాబట్టి మొత్తానికి సాధారణ బడ్జెట్ ఏంటంటే
సంవత్సరానికి ఒకసారి ప్రవేశపెట్టే బడ్జెట్ని ఏమంటారంటే సాధారణ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఈ సాధారణ బడ్జెట్లో రాబడితో పాటు వ్యయాలు కూడా చెప్పటం జరుగుతుంది. ఓకేనా? రాబడితో పాటు వ్యయాలను కూడా చెప్తారు. అది మనకు సాధారణ బడ్జెట్గా మనం చెప్తాం. మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటిది? ఓటాన్ అకౌంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? కొత్త కాన్సెప్ట్ ఇక్కడ మనకు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటంటే 3 లేదా 6 నెలలకోసారి ప్రవేశపెట్టే బడ్జెట్ని ఏమంటారంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమ్మా. ఓకేనా? 3 మంత్స్ ఆర్ 6 మంత్స్, 3 నెలల కాలానికి లేదా 6 నెలల కాలానికి ప్రవేశపెట్టే బడ్జెట్ని ఏమంటామంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఏ సందర్భాల్లో ప్రవేశపెడతారు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సాధారణ బడ్జెట్ అయితే మనం కంపల్సరీ ప్రతి ఇయర్కి ఒకసారి ప్రవేశపెట్టాలి, కంపల్సరీ. మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఏ సందర్భాల్లో, స్పెసిఫిక్గా ఏ సందర్భాల్లో ప్రవేశపెడతారు? దట్స్ ఇంపార్టెంట్. చూడండి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మనకు ప్రధానంగా ఎలక్షన్ సమయంలో, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మెయిన్గా ఇక్కడ ఎలక్షన్ సమయంలో, నెక్స్ట్ ఇంకా యుద్ధాలు, వార్స్, ఓకేనా, యుద్ధాల సమయంలో లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు, యు మీన్ న్యాచురల్ కాలమిటీస్, ఓకేనా, ఇతర ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కాలమిటీస్, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ సందర్భాల్లో మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని తక్కువ కాలానికి ప్రవేశపెడతారు. అలా తక్కువ కాలానికి ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ని మనం ఏమంటామంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఇది క్లారిటీ గుర్తుంచుకోలేం. అంటే ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది మనకు ప్రధానంగా ఈ 3 సందర్భాల్లో ప్రవేశపెట్టవచ్చు. ఒకటి ప్రకృతి వైపరీత్యాలప్పుడు, అంటే వరదలు, కరువు కాటకాలు, సునామీలు ఇలాంటి కొన్ని సందర్భాలు సంభవించినప్పుడు వాటిని ఏమంటారు ఇక్కడ? న్యాచురల్ కాలమిటీస్, ప్రకృతి వైపరీత్యాలు అంటాం. కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాల కాలంలో, అదేవిధంగా యుద్ధాల సమయంలో, అదేవిధంగా మేము ఇక్కడ ఎలక్షన్ సమయంలో ప్రవేశపెట్టే బడ్జెట్ని మనం ఏమంటామంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఓకేనా? ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అది గుర్తుంచుకోండి. కాకపోతే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేవలం ఎక్స్పెండిచర్స్, వ్యయాలు మాత్రమే చూపబడతాయమ్మా. రాబడులు దీంట్లో మనకు కనిపించవు. కేవలం ఏవి కనిపిస్తాయి ఇక్కడ? ఓన్లీ ఎక్స్పెండిచర్స్, వ్యయాలు మాత్రమే కనపడటం జరుగుతుంది. ఓకే, లాంటి హ్యావ్ అండర్స్టూడ్. అంటే మొత్తానికి ఇక్కడ ఎలక్షన్ సమయంలో, యుద్ధాల సమయంలో లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తక్కువ కాలానికి, అనగా 3 లేదా 6 నెలల కాలానికి ప్రవేశపెట్టే బడ్జెట్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. దీంట్లో కేవలం వ్యయాలు మాత్రమే చూపబడతాయి, ఓన్లీ ఎక్స్పెండిచర్స్ మాత్రమే దీంట్లో చూపెట్టడం జరుగుతుంది. అలాంటి బడ్జెట్ని మనం ఇక్కడ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటాం. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని మరొక పేరుతో ఇక్కడ తాత్కాలిక బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అని కూడా దీన్ని పిలవటం జరుగుతుందమ్మా. ఓకేనా? తాత్కాలిక బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అన్న ఒకటిగానే పిలుస్తాం. కాబట్టి మొత్తానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని తాత్కాలిక బడ్జెట్ లేదా మధ్యంతర బడ్జెట్ అని కూడా మనం ఇక్కడ పిలవటం జరుగుతుంది. ఓకే, ఇది మనకు సాధారణ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి మధ్య గల డిఫరెన్సెస్గా మనం చెప్తాం. ఓకే, క్లారిటీ. మరి ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది సింగిల్ టైపా లేదా మల్టిపుల్ టైప్ బడ్జెట్ అంటాడు, అంటే ఏక బడ్జెటా లేదా బహుళ బడ్జెట్ అంటాడు. ఎస్, వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ మన ఇండియాలో ప్రవేశపెట్టే బడ్జెట్ అనేది ఏదంటే ఏక బడ్జెట్ అమ్మా, ఒకే బడ్జెట్. దీన్నే మనము సింగిల్ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇండియాలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఏ రకానికి చెందినట్టు ఏం చెప్పాలమ్మా? ఎస్, సింగిల్ బడ్జెట్. ఏం రాసుకుంటారు? ప్రస్తుతం ఇండియాలో అమలు చేసే బడ్జెట్ అనేది సింగిల్ టైప్, ఓకేనా, ఏక బడ్జెట్ అంటే సింగిల్ బడ్జెట్ రకానికి సంబంధించింది. ఏంటిది పాపం ఇక్కడ సింగిల్ బడ్జెట్ అంటే? ఆర్థిక వ్యవస్థలో ఒకే బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని ఏమంటారంటే సింగిల్ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఓకేనా? ఆర్థిక వ్యవస్థలో ఒకే బడ్జెట్ని ప్రవేశపెడితే దాన్ని సింగిల్ బడ్జెట్ అని పిలుస్తారమ్మా. సింగిల్ బడ్జెట్, ఒకే బడ్జెట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఇప్పుడు సాధారణ బడ్జెట్ని మాత్రమే ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు ఏమంటే సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ని కూడా వేరుగా ప్రవేశపెట్టేవారు. కానీ ఇప్పుడు రైల్వే బడ్జెట్ ఏం చేశారు? ఎస్, సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. ఓకేనా? ప్రజెంట్ మాత్రం మనకు కేవలం సాధారణ బడ్జెట్ ఒకటి మాత్రమే ఉండదమ్మా. కానీ ఒకప్పుడు మాత్రం మనకి ఏముండేది? రైల్వే బడ్జెట్ కూడా ఉండేది. ఇక్కడ చూడండి, ఒకసారి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు మెయిన్ పాయింట్ ఒకటే ఇక్కడ, ఏంటిది? ప్రస్తుతం ఇండియాలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఏ రకానికి చెందినది ఏం చెప్పాలి? ఎస్, సింగిల్ బడ్జెట్. ఓకేనా? ఏక బడ్జెట్కి సంబంధించింది, అంటే సింగిల్ బడ్జెట్కి సంబంధించింది. అంటే కేవలం ఏంటి, ఒక సాధారణ బడ్జెట్ని మాత్రమే ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్.
అయితే ఇంకొకసారి మనము హిస్టరీ కనుక చూసినట్లయితే యాక్చువల్గా 1921లో ఆక్వార్త్ కమిటీ అన్నమా, ఆక్వార్త్ కమిటీ 1921లో ఆక్వార్త్ కమిటీ సిఫార్సుల మేరకు ఏం చేస్తారంటే రైల్వే బడ్జెట్ని నెక్స్ట్ సాధారణ బడ్జెట్ని అంటే జనరల్ బడ్జెట్ని వేరువేరుగా ప్రవేశపెట్టమని ఈ కమిటీ రికమెండ్ చేస్తామా. ఏ కమిటీ? ఆక్వార్త్ కమిటీ. ఆక్వార్త్ కమిటీని 1921లో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రధాన సిఫార్సు ఏంటిదంటే టు సపరేట్ ది రైల్వే అండ్ జనరల్ బడ్జెట్, అంటే రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ని రెండింటిని వేరువేరుగా ప్రవేశపెట్టమని మనకు ఆక్వార్త్ కమిటీ రికమెండ్ చేయటం జరిగింది. ఈ కమిటీ రికమెండేషన్స్ మేరకే 1924-25 నుంచి ఏం చేస్తున్నారంటే రైల్వే బడ్జెట్ని అదేవిధంగా సాధారణ బడ్జెట్ని వేరువేరుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇయర్ ఏం చెప్పాలి? 1924-25 చెప్పాలి, వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు 21లో మనకు కమిటీ రికమెండ్ చేసింది, ఆక్వార్త్ కమిటీ. బట్ ఇక్కడ ఎప్పటి నుంచి అది ఇంప్లిమెంట్ అయిందంటే 1924-25 నుంచి మనకు ఇది ఇంప్లిమెంట్ కావడం జరిగింది. ఏంటిది? రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్ని వేరువేరుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది, అది గుర్తుంచుకోండి. మరి ఎస్పెషల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్, 2016లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఒక రికమెండ్ చేస్తామా, వెరీ ఇంపార్టెంట్. 2016లో బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఒక రికమెండేషన్, ఒక ప్రధానమైన సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సు ఏంటంటే రైల్వే బడ్జెట్ని, ఓకేనా, రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేయమని రికమెండ్ చేస్తుందమ్మా. ఏ కమిటీ? ఎస్, బిబేక్ దేబ్రాయ్ కమిటీ. సపరేట్గా చేయమని చెప్పిన కమిటీ ఏంటిదమ్మా? ఎస్, ఆక్వార్త్ కమిటీ 1921. ఇప్పుడు రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేయమని చెప్పిన కమిటీ ఏంటిది? బిబేక్ దేబ్రాయ్ కమిటీ 2016. మరి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేశారంటే ఎస్ కలిపేశారు. ఎప్పటి అంటే 2017-18లో, ఓకేనా, 2017-18 బడ్జెట్లో ఏం చేశారంటే కామన్గా రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. ఎప్పటించాలి? 2017-18 ఇయర్ గుర్తుంచుకోండి. అంటే ఇలా అంటాడు, ఇండియాలో రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో ఏ సంవత్సరంలో విలీనం చేశారు, అంటే 2017-18లో ఇండియాలో రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. క్లారిటీ గుర్తుంచుకోండి. అండర్ విచ్ కమిటీ రికమెండేషన్స్? ఎస్, దట్ ఈస్ బిబేక్ దేబ్రాయ్ కమిటీ రికమెండేషన్. అండర్ రికమెండేషన్ రైల్వే బడ్జెట్ మర్జ్డ్ ఇన్ జనరల్ బడ్జెట్ బై ద రికమెండేషన్ ఆఫ్ బిబేక్ దేబ్రాయ్ కమిటీ ఇన్ 2016. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, క్లారిటీ. ఇయర్ గుర్తుంచుకోండి. ఎప్పటి 2017-18 నుంచి మనకు ఏ సపరేట్గా రైల్వే బడ్జెట్ని సపరేట్గా పెట్టకుండా దాన్ని దేనిలో కలిపారు? సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. అది క్లారిటీ గుర్తుంచుకోండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఈ అప్పటి నుంచి మనకు ఈ రైల్వే బడ్జెట్ కాస్త సాధారణ బడ్జెట్లో కలిసిపోయింది. ఈ అప్పటి నుంచి మనకు ఒకే ఒక బడ్జెట్ ఉన్నది, ఏంటది? సాధారణ బడ్జెట్. దాన్ని మనం ఇంగ్లీష్లో జనరల్ బడ్జెట్ అంటాం. కాబట్టి ప్రజెంట్ మన ఇండియాలో అమలు చేసే బడ్జెట్ ఏ రకానికి చెందిందంటే ఏం చెప్పాలి? యా, సింగిల్ బడ్జెట్, ఏక బడ్జెట్ సంబంధించి. అంటే ఇంతకుముందుకు రెండు ప్రవేశపెట్టేవారు కాబట్టి మల్టిపుల్ బడ్జెట్ అనేవారం, కానీ ఇప్పుడు ఏమంటున్నాము? సింగిల్ బడ్జెట్. ఎందుకంటే ఓన్లీ సాధారణ బడ్జెట్ని మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇండియాలో అమలు చేసే బడ్జెట్ ఏ రకానికి సంబంధించింది అంటే ఏం చెప్పాలి? ఏక బడ్జెట్, యు మీన్ సింగిల్ బడ్జెట్కు సంబంధించింది, అది గుర్తుంచుకోండి. కానీ సింగిల్ బడ్జెట్. ఓకే, మనకు రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్గా మనం చెప్తాం. ఓకే, క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం చూసినట్లయితే యాక్చువల్గా బడ్జెట్కి సంబంధించి మన ఇండియాలో మొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి, ఓకేనా, ఇండియాలో మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ మూడు సందర్భాలు గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన ఇండియాలో బడ్జెట్ని ఎప్పుడంటే 1860లో ప్రవేశపెట్టామ్మా, 1860. 1860లో ఎవరంటే జేమ్స్ విల్సన్, ఓకేనా, 1860లో జేమ్స్ విల్సన్ మొదటిసారిగా ఇండియాలో బడ్జెట్ని ప్రవేశపెట్టారమ్మా. అండ్ ఇక్కడ ఎవరు? బ్రిటిష్ పాలనా కాలంలో మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కాబట్టి ఇండియాలో మొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఏం చెప్పాలి? జేమ్స్ విల్సన్. ఏ సంవత్సరంలో? 1860. మీ చెప్ప ఇదే కాలంలో మనకు ఇదే బడ్జెట్తో పాటు దేన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు ఇక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ని, ఆదాయపు పన్ను కూడా ఇదే బడ్జెట్లో మనకు ఇంట్రడ్యూస్ చేయజరిగింది. కాబట్టి ఇండియాలో బడ్జెట్ని మరియు ఆదాయ పన్నును రెండింటిని కూడా ఒకే సంవత్సరంలో మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో? 1860వ సంవత్సరంలో. అది క్లారిటీ గుర్తుంచుకోండి, 1860.
ఓకే దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది బ్రిటిష్ పాలనకాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్. మరి స్వతంత్ర అనంతరం బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి ఎవరంటే ఆర్కే షణ్ముఖ శెట్టి. ఓకేనా, ఆర్కే షణ్ముఖ శెట్టి స్వతంత్ర అనంతరం బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే ఆర్కే షణ్ముఖ శెట్టి అమ్మ. ఎప్పుడంటే 1947లో ప్రవేశపెడతారు, 1947. కాబట్టి స్వతంత్ర అనంతరం బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే ఆర్కే షణ్ముఖ శెట్టి, 1947. మరి గణతంత్ర భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే దట్ ఈస్ జాన్ మత్తాయ్ అమ్మ. జాన్ మత్తాయ్ ఎప్పుడు 1950. ఇక మూడు పేర్లు గుర్తుంచుకోండి, గణతంత్ర భారతదేశం అన్న. ఓకేనా, గణతంత్ర భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే దట్ ఈస్ జాన్ మత్తాయ్. గణతంత్ర భారతదేశం అంటే ఏంటిది అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, మనకు రాజ్యాంగం ఎప్పుడైనా వచ్చింది 1950 జనవరి 26న. ఒకసారి ఒకనే 1950 జనవరి 1950లో వచ్చేసి మనకు ఏంటిది బడ్జెట్ అనేది మన సారీ రాజ్యాంగం అనేది అమల్లోకి రావడం జరిగింది. ఆ విధంగా గణతంత్ర భారతదేశంలో మొదటిసారిగా అమలు చేసిన బడ్జెట్ను అమలు చేసిన తొలి పర్సన్ ఏం చెప్పాలి దట్ ఈస్ జాన్ మత్తాయ్. ఓకేనా, జాన్ మత్తాయ్గా మనం చెప్తాం, అది క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి స్వతంత్ర భారతదేశంలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరు, ఆర్కే షణ్ముఖ శెట్టి. ఈ బ్రిటిష్ పీరియడ్లో అయితే ఎవరు చెప్పాలి, జేమ్స్ విల్సన్గా మనం చెప్పాలి. ఈ మూడు పేర్ల పర్సన్స్ గుర్తుంచుకోండి. ఓకేనా, గణతంత్ర భారతదేశం అంటే జాన్ మత్తాయ్ చెప్పాలి, స్వతంత్ర భారతదేశం అంటే ఆర్కే షణ్ముఖ శెట్టి చెప్పాలి. ఇక ఫస్ట్ మనకు బ్రిటిష్ పీరియడ్లో కాలంలో ప్రవేశపెట్టిన వ్యక్తులు అంటే ఏం చెప్పాలి, జేమ్స్ విల్సన్. 1860వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది, అది క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఓకే దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మన ఇండియాలో అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే దట్ ఈస్ మొరార్జీ దేశాయమ్మ. ఎన్నిసార్లు ప్రవేశపెట్టారంటే 10 టైమ్స్. అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్. ఎన్నిసార్లు, 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందమ్మా, 10 టైమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇతని తర్వాత సెకండ్ టైం ఎవరంటే సెకండ్ పర్సన్ పి చిదంబరం. పి చిదంబరం వచ్చేసి ఇతను ఎన్నిసార్లు అంటే 9 టైమ్స్ ప్రవేశపెట్టడమ్మా, 9 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఎన్నిసార్లు, 10 సార్లు. సెకండ్ పర్సన్ ఎవరు, పి చిదంబరం. ఎన్నిసార్లు, 9 సార్లు ఇతడు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, క్లారిటీ గుర్తుంచుకోండి. ఓకే నెక్స్ట్ ఇతని యొక్క ఇంకో స్పెషాలిటీ, మొరార్జీ దేశాయ్ యొక్క మరొక స్పెషాలిటీ ఏంటంటే తన పుట్టినరోజు సందర్భంగా బర్త్డే. ఓకేనా, తన పుట్టినరోజు సందర్భంగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా ఎవరంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఎవరు, మొరార్జీ దేశాయ్. ఓకేనా, తన పుట్టినరోజు సందర్భంగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కూడా ఎవరమ్మా, వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇక్కడ, అతను కూడా ఎవరు ఇక్కడ, మొరార్జీ దేశాయ్ చెప్తాం. యాక్చువల్గా మనకు ఇతని బర్త్డే ఫిబ్రవరి 29 ఇతర బర్త్ అంటే లీప్ ఇయర్, ఇదే రోజున అతను బడ్జెట్ని ప్రవేశపెడతాడు. ఓకేనా, ఇదే రోజున అతను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకనే తన పుట్టినరోజు సందర్బంగా పార్లమెంటులో బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఏకైక తొలి మరియు ఏకైక ఆర్థిక మంత్రి ఎవరంటే దట్ ఈస్ మొరార్జీ దేశాయ్గా మనం చెప్తాం. అత్యధిక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత అతనికి దక్కుతుంది, ప్లస్ తన బర్త్డే సందర్భంగా బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా అతనికే దక్కడం జరుగుతుంది. ఎవరు అతను, మొరార్జీ దేశాయ్గా మనం చెప్తాం. ఓకేనా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఆర్థిక మంత్రి కామన్గా మనకు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెడతారు, కానీ ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్. ప్రధానమంత్రిగా ఉంటూ, పిఎంగా ఉంటూ, ఓకేనా, ప్రధానమంత్రిగా ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 3 ఉంటారు. ఇక్కడ ఏమంటున్నా, ప్రధానులుగా ఉంటూ లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు ఎంతమంది అంటే 3 మెంబర్స్. అంటే ఇప్పుడు ప్రధానిగా ఉంటూ వీళ్ళ దగ్గర ఏమున్నది, ఫినాన్స్ మినిస్ట్రీ కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నది. అందుకనే ప్రధాని హోదాలో లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన వారు 3 మెంబర్స్ ఉన్నారమ్మా. దాంట్లో ఒకరు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, సెకండ్ వన్ ఎవరంటే ఇందిరాగాంధీ, అండ్ ద థర్డ్ వన్ ఎవరంటే దట్ ఈస్ రాజీవ్ గాంధీ. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళు 3 కూడా మనకు ప్రధానమంత్రి హోదాలో ఉంటూ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ క్రెడిట్స్ మాత్రం ఈ 3 దక్కుతుంది. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీగా మనం చెప్తాం. అండ్ ఇంకోటి ఇందిరాగాంధీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఎవరిని పేర్కొంటామంటే ఇందిరాగాంధీని పేర్కొంటాం. ఓకేనా, బడ్జెట్ని ప్రవేశపెట్టిన
తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీగా పేర్కొంటాం. మరి బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండవ మహిళ ఎవరంటే ఎస్ ఇప్పుడున్న ఆర్థిక మంత్రి ఎవరమ్మా నిర్మలా సీతారామన్. ఓకేనా, బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండవ మహిళ ఎవరంటే దట్ ఈజ్ నిర్మలా సీతారామన్గా మనం చెప్తాం. గమనించండి, బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. బడ్జెట్ని ప్రవేశపెట్టిన రెండవ మహిళ ఎవరంటే ఎస్ నిర్మలా సీతారామన్గా మనం చెప్తాం. నిర్మలా సీతారామన్. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరంటే మాత్రం ఏం చెప్పాలి, నిర్మలా సీతారామన్. ఇప్పుడు ఫస్ట్ మహిళ ఇందిరాగాంధీ అన్న, కానీ పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టలేదు. పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్గా చెప్పాలి. ఈమె ఫస్ట్ ఎప్పుడంటే 2019-20లో బడ్జెట్ని ప్రవేశపెట్టాము ఫస్ట్గా 2019-20. తర్వాత 2020-21లో కూడా ఈమెనే ప్రవేశపెట్టింది. నెక్స్ట్ ఈ బడ్జెట్ 2021-22 కూడా ఈమెనే ప్రవేశపెట్టింది. ఇప్పటి మొత్తం ఈమె 3 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టిందమ్మా. ఫస్ట్ 2019-20, సెకండ్ 2020-21, అండ్ నెక్స్ట్ 2021-22. ఈ 3 సంవత్సరాల్లో, ఈ 3 సందర్భాల్లో మనకు నిర్మలా సీతారామన్ అనే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ చెప్పాలి, రెండవ మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. ఇప్పుడు అండి, బడ్జెట్ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరంటే నిర్మలా సీతారామన్. ఓకే, మొత్తం ఇక్కడ మనకు ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్ 3 టైమ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, 2019-20, 2020-21 అండ్ 2021-22. ఈ 3 సందర్భాల్లో మనకు 3 సంవత్సరాల్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, క్లారిటీ గుర్తుంచుకోండి. మరి ఇక్కడ ఈ నిర్మలా సీతారామన్ యొక్క స్పెషాలిటీస్ ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఒకటి, పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి మహిళ నిర్మలా సీతారామన్. అండ్ ఇంకో స్పెషాలిటీ అంటే తొలిసారిగా డిజిటల్ బడ్జెట్ని లేదా పేపర్లెస్ బడ్జెట్ని, ఓకేనా, తొలిసారిగా డిజిటల్ బడ్జెట్ని లేదా పేపర్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి, తొలి ఆర్థిక మంత్రి కూడా ఎవరు ఇక్కడ, నిర్మలా సీతారామన్గా మనం చెప్తాం. వెరీ ఇంపార్టెంట్, మన ఇండియాలో ఇప్పటి వరకు పేపర్లెస్ బడ్జెట్ అనేది లేదు. ఇక్కడ కాగిత రహిత బడ్జెట్ దీన్ని ఇంకో పేరు ఏమంటాం, ఎస్ డిజిటల్ బడ్జెట్గా మనం పిలుస్తాం. డిజిటల్ బడ్జెట్ లేదా దాన్నే పేపర్లెస్ కాగితరహిత బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ, డ్యూ టు కోవిడ్-19. ఓకేనా, కోవిడ్-19 వల్ల ఏం చేశారంటే ఇక్కడ డిజిటల్ బడ్జెట్ని యూస్ చేస్తారమ్మ. ఓకేనా, ట్యాబ్లో వచ్చేసి బడ్జెట్ ప్రసంగం చదివింది. కామన్గా ఇతర రోజులు ఎలా ఉండేది, బడ్జెట్ పత్రాలు వచ్చేసి తీసుకొని చదివేవారు. కానీ ఈ కోవిడ్-19 పీరియడ్లో ఏం చేస్తారంటే కాగితాలను పక్కన పెట్టేసి అంటే పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ పేపర్లెస్ బడ్జెట్ అన్నా డిజిటల్ బడ్జెట్ అన్నా ఒకటి, ఎందుకంటే పేపర్లెస్ కాగితరహిత అంటే దీని చదువుతారు ల్యాప్టాప్, కాబట్టి ఇక్కడ దాన్ని మనము డిజిటల్ బడ్జెట్గా మనం పిలవటం జరుగుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇండియాలో డిజిటల్ బడ్జెట్ లేదా పేపర్లెస్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే ఏం చెప్పాలి, నిర్మలా సీతారామన్గా మనం చెప్తామా. నిర్మలా సీతారామన్ గుర్తుంచుకోండి. ఓకేనా, తొలి పేపర్లెస్ బడ్జెట్ లేదా డిజిటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించడం జరిగింది. అది క్లారిటీ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే సాధారణంగా బడ్జెట్కి సంబంధించి ఇప్పటిదాకా ఎవరెవరు ప్రవేశపెట్టారు, ముందు ఎవరు ప్రవేశపెట్టారు, ఎక్కువసార్లు ఎవరు ప్రవేశపెట్టారు, ప్రధానమంత్రి హోదాలో ఉంటూ ఎంతమంది ప్రవేశపెట్టారు, ఇలాంటి అంశాలు మనం చూసాం. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే సాధారణంగా బడ్జెట్ని ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి, లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి ఏ సభలో సభ్యత్వం కలిగి ఉండాలి, అంటే లోక్సభన రాజ్యసభన. సాధారణంగా మనకు ఒక ఆర్థిక మంత్రి కామన్గా ఏంటిది, లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాడు. అలా ప్రవేశపెట్టేటప్పుడు ఆ సంబంధిత వ్యక్తి, ప్రవేశపెట్టే వ్యక్తి లోక్సభ సభ్యుడే ఉండాలా లేదా రాజ్యసభ సభ్యుడే ఉండాలంటే ఏ సభకు సంబంధించిన వారైనా ఏం చేయొచ్చు, లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టవచ్చు. కానీ 1983 కంటే ముందు లోక్సభకు సంబంధించిన వ్యక్తే లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేదమ్మా. కానీ ఫస్ట్ టైము రాజ్యసభకు సంబంధించిన వ్యక్తి లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. అలా ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ అమ్మ. ఎవరు, ప్రణబ్ ముఖర్జీ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటాడు,
రాజ్యసభ సభ్యుడై ఉండి లోక్సభలో బడ్జెట్ని పెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీ అమ్మ. ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ 1983 నుంచి వరుసగా 3 సంవత్సరాలు ఇతడు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా? 1983 నుంచి వరుసగా 3 సంవత్సరాలు బడ్జెట్ని ప్రవేశపెడతారమ్మ. ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. మళ్ళీ గుర్తు చెప్తున్నా, రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రి ఎవరంటే ప్రణబ్ ముఖర్జీగా మనం చెప్తాం. ప్రణబ్ ముఖర్జీ ఇతర 1983 నుంచి వరుసగా 3 సంవత్సరాలు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది క్లారిటీ గుర్తుంచుకోండి. ఈ తర్వాత ఈ సాంప్రదాయం చెరిగిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టే వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా ఉండొచ్చు, లేకపోతే లోక్సభ సభ్యుడిగా ఉండొచ్చు. రెండెల్లో ఏ సభలో సభ్యుడిగా ఉన్న ఏం చేసుకోవచ్చు అతడు? బడ్జెట్ని ప్రవేశపెట్టే వీలు అనేది కలిగి ఉంటుంది. ఒకప్పుడు మాత్రము లోక్సభ సభ్యత్వం మాత్రమే కలిగి ఉండాలి. కానీ ఆ సాంప్రదాయానికి ఫస్ట్ మంగళం పడింది ఎవరు? ఇక్కడ ప్రణబ్ ముఖర్జీగా మనం చెప్తాం. ఓకేనా? ప్రణబ్ ముఖర్జీ. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం చూసినట్లయితే బడ్జెట్కి సంబంధించి సాధారణంగా మనకు బడ్జెట్ని ప్రస్తుతం ఏ రోజున ప్రవేశపెడుతున్నారు? ఓకేనా? ఏ రోజున బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారంటే, ఇంతకుముందు మనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల చివరి రోజు, చివరి వారం, చివరి రోజున ప్రవేశపెట్టేవారు. ఇంతకుముందు మనకు బడ్జెట్ని సాధారణంగా ఏ రోజున ప్రవేశపెట్టేవారంటే ఫిబ్రవరి నెల చివరి రోజున ప్రవేశపెట్టేవారు. అదే ఫిబ్రవరి 28 కావచ్చు, ఆర్ ఫిబ్రవరి 28 కావచ్చు. ఫిబ్రవరి 28 ఆరు 29న మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టే సాంప్రదాయం ఉండేది. కానీ ఈ సాంప్రదాయాన్ని చివరి రోజు ఏం చేసిలో తొలి రోజు తీసుకొచ్చారు. ప్రస్తుతం మనకు బడ్జెట్ని ఏ రోజున ప్రవేశపెడుతున్నారంటే ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 1న మనకు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుందమ్మా. ప్రస్తుతం మనకు బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడుతున్నారంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ 1వ తారీఖున బడ్జెట్ని ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ఏ సంవత్సరం నుంచి తీసుకొచ్చారంటే 2017-18 నుంచి తీసుకురావడం జరిగిందమ్మా. అంటే 2017-18 నుంచి మన ఇండియాలో ఫిబ్రవరి 1న బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. దీనికంటే ముందు ఎలా ఉండేది? ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ని ప్రవేశపెట్టేవారు. కానీ 2017-18 నుంచి మన ఇండియాలో ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అంటే 2017-18లో జరిగిన సంఘటనలు ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా 3 రకాల సంఘటనలు జరుగుతాయి. మీకు ఆల్రెడీ 2 సంఘటనలు చెప్పా. 2017-18 బడ్జెట్లో జరిగిన ప్రధానమైన సంఘటనలు ఏమంటే, ఒకటి బడ్జెట్ని 1 నెల ముందుకు జరిపారు. అంటే ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది ఒక ఫస్ట్ సంప్రదాయం, ఫస్ట్ ఒక సంఘటన. రెండోది ఏమన్నా, రైల్వే బడ్జెట్ని దేంట్లో కలిపేశారన్నా? ఎస్, సాధారణ బడ్జెట్లో కలిపేశారన్నా. అది కూడా ఏ బడ్జెట్లో? ఎస్, 2017-18 బడ్జెట్లో. కాబట్టి 2017-18 బడ్జెట్లో జరిగిన ముఖ్యమైన సంఘటన ఏమంటే, ఒకటి బడ్జెట్ని ఫిబ్రవరి నెల చివరి రోజు నుంచి ఫిబ్రవరి నెల 1వ రోజుకు జరిపారు. అంటే ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ని ప్రవేశపెట్టే సాంప్రదాయాన్ని ఈ బడ్జెట్ నుంచి ప్రారంభించారు. రెండవది రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేశారు. మూడవది ఏంటంటే, ప్రణాళికేతర వ్యయాలను ఈ బడ్జెట్ నుంచే విడిచిపెట్టడం జరిగింది. ఇంత మనకు ప్రణాళిక ఉన్నప్పుడు ప్రణాళిక వ్యయమని ప్రణాళికేతర వ్యయం, ప్లాన్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ ఉండేది. కానీ బడ్జెట్ నుంచి ఏం చేశారంటే ప్రణాళికేతర వ్యయాలను పూర్తి ఏం చేశారు? విడిచిపెట్టడం జరిగింది. కాబట్టి 2017-18 బడ్జెట్ నుంచి ప్రణాళికేతర వ్యయాలను కూడా తీసివేయటం జరిగింది. ఇప్పుడు మనకు బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం అనే మాట కనపడదు. కానీ అంతకుముందు ఏముండేది? ప్రణాళికేతర వ్యయం ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఎలాంటి పదాలు అవపడవు. ఈ మూడు వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, 2017-18 బడ్జెట్లో జరిగిన ప్రధానమైన సంఘటన ఏమంటే, ఒకటి బడ్జెట్ని ఫిబ్రవరి ఫస్ట్ను ప్రవేశపెట్టారు. రెండో వచ్చేసి రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో కలిపేశారు. మూడో ఏంటంటే ప్రణాళికేతర వ్యయాలను పూర్తిగా విడిచిపెట్టడం జరిగింది. అది ఏ బడ్జెట్ నుంచి? ఎస్, 2017-18 బడ్జెట్ నుంచి. వ్యోమా వారి అద్భుత ఆఫర్. వ్యోమా డైలీలోని ఏ క్లాసులకైనా విన్నర్స్ 10 అనే కూపన్ కోడ్ని ఉపయోగించి అదనంగా 10% తగ్గింపును పొందండి.
వ్యోమ డైలీ యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే www.vyomadaily.com సంప్రదించండి. అలాగే ఈ వీడియో కింద మెన్షన్ చేయబడిన డిస్క్రిప్షన్ ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఈ కోర్సుల్ని పొందవచ్చు.